Hi friends, how are you all? I'm fine. Welcome back to Blessed as Navinara channel. Ivala manamu Mysore bonda chuddamu. Idi chala easy. Nenu regular ga chese maida aithe vadatledu nenu. Godum pindi tho chestunanu wheat flour toti. Chala simple ingredients tho chestunanu. Ee ingredients anni nenu description lo isthanu. 1 cup of wheat flour తీసుకుంటే అది పుల్లని మజ్జిగా పోస్తున్నాను అన్నమాట 1 cup మీకు కొంచెం పిండి గట్టి అయిపోయింది ఆ మజ్జిగ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ వేసుకోండి మరీ లూజ్ అయ్యింది అని అంటే కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి కన్సిస్టెన్సీ మాత్రం చూసుకోవాలి అలా పిండి మిక్స్ చేసిన తర్వాత 1 hour మీరు పక్కకి నానబెట్టేసినట్టు పెట్టాలండి అప్పుడే గాని పొంగుతాయి చూసారా మీరు నేను ఆయిల్ లో వేసి వేయగానే ఎలా ఉబ్బుతున్నాయో అలా ఉండాలన్నమాట సో కాకపోతే కొంచెం మనకి షేప్ వచ్చేసి కొంచెం అటు ఇటు తేడా అవుతుంది బట్ ఇట్స్ ఓకే బట్ వెరీ యమ్మీ అండ్ దెన్ వెరీ టేస్టీ ఇంకోటి హెల్తీ కూడా ఎందుకంటే నేను మైదా యూస్ చేయట్లేదు ఆబ్వియస్లీ మనం ఇలా డీప్ ఫ్రై ఎవ్రీ డే తినం కదండి పర్వాలేదు వన్స్ ఇన్ ఏ వైల్ సో యూ కెన్ ఎంజాయ్ మీరు కూడా ప్రిపేర్ చేయండి చాలా ఈజీ స్నాక్ ఇది చాలామంది చేస్తారు బట్ నేను చాలా సింపుల్గా చూపించాను మీకు ఇంత క్విక్గా ప్లీజ్ ట్రై చేయండి లెట్ మీ నో హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఎవరన్నా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ స్టే సేఫ్ స్టే బ్లెస్డ్